రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్స్లు ఎంతమంది ఇప్పుడు దర్శకులు అయ్యారా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఒక నానుడు ఉంది, పక్క వాళ్ళను ఎదగనవరు అని. కానీ అది అందరి విషయంలో కాదు. రామ్ గోపాల్ వర్మ, సుకుమార్ లాంటి వారు అందుకు ఖచ్చితంగా విరుద్ధమనే చెప్పాలి. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ని దగ్గరుండి ఎంకరేజ్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు. దాదాపు ఆయన శిష్యరకంలో వచ్చిన కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు నేడు దర్శకులుగా మారిపోయారు. ఇది టాలీవుడ్లో ఖచ్చితంగా ఒక పెద్ద రికార్డ్ లాంటిది. ఇంత పెద్ద స్టార్ దర్శకుడైనా అతను అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాడు అంటే కూల్గా సపోర్ట్ చేయడమే అతని పని. రామ్ గోపాల్ వర్మ శిష్యరకం చేసి దర్శకులుగా మారిన ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా తేజ. శివ సినిమాకి అసిస్టెంట్గా వర్మ దగ్గర చేరిన తేజ ఆ తర్వాత కెమెరామెన్గా మారి ఆ తర్వాత చిత్రం సినిమా ద్వారా దర్శకుడిగా ఎదిగారు. తర్వాత కృష్ణవంశీ. వర్మ ప్రియ శిష్యుడైన కృష్ణవంశీ సైతం గులాబీ అనే సినిమా ద్వారా తొలిసారిగా దర్శకుడిగా మారాడు. ఇతడు కూడా శివ సినిమాకు ఏడీగా పనిచేశాడు. గుణశేఖర్. వర్మ శిష్యరకంలో నుంచి వచ్చిన వాడే గుణశేఖర్ సైతం శివ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టి చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమాకు దర్శకుడిగా ఎదిగాడు. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ మొదట వర్మ దగ్గరే శిష్యరకం చేశాడు. ఆ తర్వాత పలు చోట్లలో పనిచేసి బద్రి వంటి సినిమాకు దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. శివ నాగేశ్వరరావు. 1993లో వచ్చిన మణి సినిమాకు దర్శకుడిగా పనిచేశాడు. శివ నాగేశ్వరరావు చాలా ఏళ్ల పాటు వర్మ దగ్గరే ఉన్న ఇతడు విజయవంతమైన సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ నివాస్. 1999లో షూల్ అనే ఒక హిందీ సినిమాకు దర్శకత్వం వహించాడు నివాస్. ఇతను కూడా వర్మ దగ్గర శిష్యరకం చేసిన వాడే కావడం విశేషం. వివి వినాయక్. 2002లో ఆది సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారాడు వివి వినాయక్. ఇతడు వర్మ దగ్గర అసిస్టెంట్గా మారి పలు సినిమాలకు పనిచేశాడు. అనురాగ్ కశ్యప్. బాలీవుడ్లో పలు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రాస్ అయిన అనురాగ్ కశ్యప్ కూడా వర్మ శిష్యుడే. పంచ్ అనే సినిమాకు తొలిసారిగా అనురాగ్ దర్శకత్వం వహించాడు. అది విడుదలకు నోచుకోలేదు. అజయ్ భూపతి. RX100 వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకుడిగా పనిచేశాడు అజయ్ భూపతి. ఇతడు కూడా వర్మ శిక్షకంలో రాటు తెలియని వాడే. ఎస్ గోపాలరెడ్డి. రవితేజతో చేసిన నా ఆటోగ్రాఫ్ సీట్ మెమోరీస్ వంటి ఒక అద్భుతమైన సినిమాను తీశాడు ఎస్ గోపాలరెడ్డి. ఇతడు దర్శకుడిగా మారకముందు వర్మ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ఇవండి వర్మ దగ్గర రాటు తెలియని శిష్యుల యొక్క వివరాలు. మీకెవరైనా తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు చూసినట్టు ఈ వీడియో నచ్చి ఉంటుంది, అందుకే ఒక చిన్న లైక్ ఇచ్చండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో మళ్ళీ కలుద్దాం.